కనుక టెన్త్ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఇలా ఏ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఐటీబీపీ టెలికమ్యూనికేషన్ నోటిఫికేషన్ కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి పూర్తిగా అయితే చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ప్రతిదీ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ క్లాసెస్ వినాలనుకుంటే యూఎఫ్జే యాప్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు అయితే కోర్సెస్ అయితే ఉంటాయి. మీరైతే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే విధంగా మన కోర్సెస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి, చాప్టర్ టెస్ట్ లు, గ్రాండ్ టెస్ట్ లు, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక www.ufjus.com అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి. ఇలా వచ్చేసాక పైకి స్క్రోల్ చేస్తే మీకు ఐటీబీపీ సంబంధించినటువంటి స్పెషల్ నోటిఫికేషన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సంబంధించినటువంటి వేకెన్సీ అన్నారు. ఇందులో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 35,400 నుంచి ఉంటుంది. మనకి 1,12,000 వరకు మనకి సబ్ ఇన్స్పెక్టర్కి, హెడ్ కానిస్టేబుల్ అయితే స్టార్టింగ్ 25,000 నుండి 81,000 వరకు, కానిస్టేబుల్ అయితే 21,000 నుండి 69,000 వరకు ఇలా శాలరీస్ అయితే ఉంటాయన్నట్టు, లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 6గా. సో అప్లికేషన్ వచ్చేసి మనకి 15th నవంబర్కి స్టార్ట్ అయింది, December 14th వరకు మనకి చివరి డేట్ అయితే ఉండడం జరిగింది. ఇంకా మనకి అవకాశం ఉంది, ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ జనరల్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కేటగిరీలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లికేషన్ చేద్దాం అనుకుంటే 200 రూపీస్ ఉంటుంది. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ అయినా కానీ కానిస్టేబుల్కి అయితే మనకి 100 రూపీస్ అయితే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు, అదొకసారి మీరు అయితే గమనించండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి టెలికమ్యూనికేషన్ విభాగంలో మనక వేకెన్సీ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్లో ఓవరాల్గా మనకి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది చూసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్లో 78 ఉన్నాయి అండ్ ఫీమేల్లో 14 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్డ్ ఎన్ని, ఎస్సీ వాళ్ళకెన్ని, ఎస్టీ వాళ్ళకెన్ని, ఓబీసీ వాళ్ళకెన్ని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకెన్ని అని చూసుకోవచ్చు. మరి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్లో మళ్ళీ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 325 ఉన్నాయి అండ్ కానిస్టేబుల్లో మనకి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్లో ఫీమేల్స్కి వచ్చేసి 58 అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్లో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 44 అయితే ఉండడం జరిగింది, ఫీమేల్ క్యాండిడేట్స్లో మనకి 7 అయితే ఉండడం జరిగింది. ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయని చూసుకోవచ్చు. పోస్టులు అనేది మనకి చివరి వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరేం కంగారపడాల్సిన అవసరం లేదు. ఎన్ని పోస్టులు ఉన్నాయని కాకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్వాలిఫికేషన్ వచ్చేసి చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్కి మనము డిగ్రీ బీటెక్ చేసిన ఎవరైనా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉన్నా కానీ లేదా ఐటీఐ చేసి ఉన్నా కానీ అండ్ లేదా డిప్లొమా చేసినా కానీ వీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 45% తోటి పాస్ అయి ఉండాలి. అండ్ కానిస్టేబుల్కి 10th పాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది మనకి సబ్ ఇన్స్పెక్టర్కి 20 నుండి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. హెడ్ కానిస్టేబుల్కి మినిమం 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. కానిస్టేబుల్కి 18 నుండి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ అదేవిధంగా వీటికి రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా అయితే ఉండడం జరుగుతుంది. అదొకసారి మీరైతే గమనించాల్సిన విషయం. అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ అది పాస్ అయిన వాళ్ళకి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరి ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్కి చూసినట్లయితే ఫస్ట్ మనకి 100 మీటర్స్ రేస్ అయితే ఉండడం జరుగుతుంది మేల్ కేటగిరీస్లో ఇది. అండ్ ఇది వచ్చేసి మనము 16 సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ని. అండ్ అదే సబ్ ఇన్స్పెక్టర్కి 1.6 కిలోమీటర్స్ రేస్ అయితే ఉంటుంది, ఇది 7 మినిట్స్ 30 సెకండ్స్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మనకు ఉంటాయి. అండ్ ఫీమేల్లో మనకి ఇక్కడ 100 మీటర్స్ రేస్ వచ్చేసి మనకు 18 సెకండ్స్లో కావాలి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ 800 వచ్చేసి మనకి ఏంటంటే 4 మినిట్స్ 45 సెకండ్స్లో మనము క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ అనే విధంగా కానిస్టేబుల్ సంబంధించిన వాడికాలు చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్లో 1.6 కిలోమీటర్స్ అనేది 7 మినిట్స్ 30 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దానితో పాటుగా లాంగ్ జంప్ వచ్చేసి 3 ఛాన్సెస్ ఉంటాయి అండ్ హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ జంప్ అనేది 11 ఫీట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 4 మినిట్స్ 45 సెకండ్స్లో క్వాలిఫై కావాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్స్ లాంగ్ జంప్ ఉంటుంది అన్నట్టు, ఇది వచ్చేసి 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ ఉంటుంది, ఇది కూడా 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇక పీఈటీ పాస్ అయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి ఏదైతే అన్ని స్టేట్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఐ వాళ్ళకి చెస్ట్ వచ్చేసి మనకి 80 నుండి 85 సెంటీమీటర్స్ ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్కి వచ్చేసి 78 నుండి 83 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్స్ వచ్చేసి వీళ్ళు 157 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఎస్టీ వారికి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్టీ వారికి వచ్చేసి చెస్ట్ అనేది 77 నుండి 82 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఎస్ఐకి. కానిస్టేబుల్కి వచ్చేసి మనకి 76 నుండి 81 అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఫీమేల్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సేమ్ మనకి ఎస్ఎస్సి జిడి టైప్లోనే ఉంది మనకి హైట్ వెయిట్ ఇవన్నీ కూడా. ఇది పాస్ అయిన తర్వాతకి మీరు ఎస్ఐకి అప్లికేషన్ చేశారా లేదా కానిస్టేబుల్కి అప్లికేషన్ చేశారా, హెడ్ కానిస్టేబుల్కి అప్లికేషన్ చేశారా, దానికి తగ్గట్టు కానీ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్ఐకి కనుక అప్లికేషన్ చేస్తే మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండూ కూడా ఉంటాయి. పేపర్ 1లో మనకి ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. యూఎఫ్జి యాప్లో మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ సంబంధించింది కూడా మనకి ఇక్కడ టోటల్గా ఇక్కడ చూసినట్టే జనరల్ ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ అబిలిటీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సంబంధించినటువంటి రావడం జరుగుతుంది. ఇది 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. వీటికి సంబంధించిన కోచింగ్ కూడా మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది కనుక చూసినట్లయితే ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, అబిలిటీ, క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్ మొత్తంగా 100 క్వశ్చన్స్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కూడా మన దగ్గర కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేద్దాం అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ నుండి మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి రిజిస్టర్ అయిపోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ మనకు అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ వెబ్సైట్లో చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ అనేది కొంచెం డౌన్గా ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం ఓపికతోటి నిదానంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో చూసారు కదా నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫర్దర్ గా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఫర్దర్ గా అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తుంటాను. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు అయితే చాలా అవైలబుల్ గా ఉంటాయి. వీలైతే అక్కడ చూసి అయితే చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.